టికెట్స్ బుక్ చేయి. టికెట్సా? టాక్సీ జీకేలో బుక్ చేస్తా. తక్కువ ఖర్చులో తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇంతకీ విజయవాడకి ఎందుకు వెళ్తున్నాం? నీకు గుండు చేద్దామని. మీ ప్రతి అవుట్ స్టేషన్ ప్రయాణానికి ఏకైక రూట్ టాక్సీ జీకే. అతి తక్కువ క్యాబ్ రేట్స్ గల టాక్సీ జీకే క్యాబ్ కై కాల్ 8121725725. సందీప్, ఏం అలా ఉన్నావు? ఏం లేదు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఫార్మల్లా గ్రామానికి చెందిన సమాచార హక్కు చట్టం జోనల్ కార్యదర్శి లగ్గెల రాజు ఫార్మల్లా గ్రామ పంచాయతీలో ఉన్న డబ్బులు ఎంత, ఆ డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టారు, గ్రామ పంచాయతీకి ఆదాయం ఎంత వచ్చిందని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా ఇవ్వగలరని 7/5/2020 రోజున పంచాయతీ సెక్రటరీ శ్వేత గారికి ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే మండల ఎంపీడీఓ గారికి 31/8/2020 రోజున వారికి కూడా మండల పరిషత్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎంపీడీఓ గారికి ఇచ్చిన నుండి గ్రామ సర్పంచ్ కోడబైన పరవయ్య, ఉప సర్పంచ్ గట్ట విజయ్, కోఆప్షన్ నెంబర్ వద్ద కృష్ణయ్య, నేను సమాచార చట్టం ద్వారా అడిగినందుకు నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టడమే కాకుండా నువ్వు పెట్టిన సమాచార హక్కు చట్టం ఫిర్యాదు తిరిగి వాపసు తీసుకోకపోతే నన్ను చంపుతానని బెదిరిస్తున్నారని అన్నారు. నాకు ఏమి జరిగినా దానికి పూర్తి బాధ్యత మా గ్రామ సర్పంచ్ పరవయ్య, ఉప సర్పంచ్ విజయ్, కోఆప్షన్ నెంబర్ అని తెలిపారు. ఏదైతే నేను సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో జిరాక్స్ పూర్వకంగా నాకు ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. నమస్కారము, నా పేరు లగ్గెల రాజు. అది పర్మల గ్రామము, లింగూరు మండలం, కామారెడ్డి జిల్లా మాది. అయితే నేను సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పర్మల గ్రామ పంచాయతీ పైన దరఖాస్తు చేశాను. ఆల్రెడీ 30 డేస్ అయిపోయింది. 30 డేస్ అయిపోయిన తర్వాత 1 మంత్ గ్యాప్ ఇచ్చింది. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము అంటూ ఇవ్వకుండా నిర్ణయించే ప్రయత్నం చేశాము. అయితే నేను ఫస్ట్ అప్పీల్ లింగంపేట ఎంపీడీఓ గారికి ఫస్ట్ అప్పీల్ చేశాను, అక్కడ రిసూట్ తీసుకున్నాను. అదేవిధంగా గ్రామ పంచాయతీ పర్మల్లా కూడా పంచాయత్ కార్యదర్శి దగ్గర కూడా రిసూట్ తీసుకోవడం జరిగింది. అప్పీల్ చేసిన తర్వాత నాకు 5 డేస్ తర్వాత నాకు మొన్న పిలిపించారు, గ్రామ పంచాయతీ పిలిపించి ఇంత ఆర్టీఐ కింద అప్పీల్ చేసిన వాడు ఏం సంగతి, అది వెంటనే తీసుకో, ఆర్టీఐ సమాచారం భీమాచారం అని పనిచేసుకో, లేకుండా బాగున్నది మంచిగా ఉన్నది హుషారు చేసినాం అనుకో, ఏం చేస్తామో మాకు తెలియదు. నన్ను బెదిరింపులకు గురి చేశాడు సర్పంచ్ గారు కొడవైన పర్వయ్య గారు, మరి ఉప సర్పంచ్ గట్ట విజయ్ కుమార్ గారు, కోఆప్షన్ మెంబర్ భద్ర కృష్ణయ్య గారు. అంటే నేనన్న ఆల్రెడీ మేము ఎంపీ ప్రసక్తే లేదు, సమాచారం క్వశ్చన్ చేసుకున్నాం, మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఆల్రెడీ నేను సెకండ్ ఫస్ట్ అప్పీల్ చేశాను కాబట్టి మీరు సమాచారం ఇవ్వకుండా మండలి నుంచి ఇన్ఫర్మేషన్ రాకుండా నేను ఆల్రెడీ ఏం చేస్తాను అంటే సెకండ్ అప్పీల్ కమిషనర్కి వేయడం జరిగింది. కమిషనర్కి ఫిర్యాదు చేస్తే అక్కడికే సమాచారం నడుచుకుంటూ వస్తాయని మాట్లాడిన, మాట్లాడిన తర్వాత బంద్ చేసుకోవాలంటే ఉల్టా పట్టా మాట్లాడుతున్నాయి రా, సమాచారం అది అంటున్నాను. ఫస్ట్ సమాచారం మేము బంద్ చేసుకోవు, బతకాలని ఉందా లేదా అంటున్నాను.